కరోనా నివారణలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించిన లాక్డౌన్ ప్రభావంతో విశాఖలో రోడ్లన్నీ పోలీసుల పహారా మధ్య కొనసాగుతున్నాయి. ప్రజలు ఇళ్లలో నుండి బయటకు వస్తే లాఠీలకు పని చెప్పడంతో ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా మహమ్మారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలను అవగాహన కల్పిస్తున్నారు. అలాగే కిరాణా షాపుల దగ్గర వచ్చినటువంటి వాళ్లను క్యూ పద్ధతి పాటించాలని, వ్యక్తికి మధ్య 3 అడుగుల దూరం ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు ఏ శేఖర్ బాబు, పంచాయతీ సెక్రటరీ, ప్రజలగూడ గ్రామ పంచాయతీ అండి. ఇక్కడ మేము కరోనా వ్యాప్తిని నిరోధించడం కోసం అని చెప్పి గత వారం రోజులుగా పూర్తిగా మేము ఎటువంటి కొత్తగా వ్యక్తులు వచ్చినట్టు వారిని మేము ఐడెంటిఫై చేసి మేము హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరుగుతుందండి. నిన్నటి రోజున జనతా కర్ఫ్యూని ఉద్దేశించి మేము ఇక్కడ అరకు వ్యాలీలోని శనివారం జరిగిన పూర్తిగా అందరికీ అవగాహన కల్పించాము. మైక్ ద్వారా వీధుల్లోని మెయిన్ రోడ్డు పైన షాపుల వారికి అందరికీ నోటిఫికేషన్ ఇచ్చామని, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా విశాఖపట్నం జిల్లా మొత్తం లాక్డౌన్ ఉంది కాబట్టి ఈ యొక్క మొత్తం మార్చి వరకు కూడాను అందరూ కూడాను ఒక నిత్యావసర వస్తువులకు సంబంధించి, మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించి వారు తప్ప మిగతా వారందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క షాపులు మూసివేయాల్సిందిగా మేము తెలియజేశామండి. ఎవరైనా సరే ఎమర్జెన్సీ వ్యక్తులు తప్ప కానీ వెహికల్స్ మీద బయటకు వెళ్లకుండా, ఎటువంటి కొత్త వ్యక్తుల్ని మనం రాకుండా, ఒకళ్ళు వచ్చినట్లయితే వారికి ఎటువంటి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేస్తున్నామండి. కాబట్టి ప్రజలు కూడా అందరూ దీన్ని గమనించి నిన్న ఎలాగైతే జనతా కర్ఫ్యూకి మీరు అందరూ సహకరించారో, ఈ యొక్క వారం రోజులు కూడా సహకరించి మన ఈ యొక్క కరోనా వ్యాప్తిని మనం పారద్రోవాల్సిందిగా, ఇదే ఈ యొక్క ఉద్దేశం మాకు అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నామండి. వ్యాప్తి చెందుతుందని దేశవ్యాప్తంగా తగులుతుంది కాబట్టి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇటువంటి ప్రజలు ఇళ్లలో ఉండాలని, అలాగే నిత్యావసర వస్తువులు ఎస్పెషల్ కమోడిటీస్ ఓన్లీ నిత్యావసర వస్తువులు, మెడికల్, కూరగాయలు తప్ప మిగతా షాపులను స్వచ్ఛంగా బంద్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు ఇది అరకు వ్యాలీలో పంచాయతీ, పోలీసు, రెవెన్యూ అందరూ కలిసి స్వచ్ఛందంగా అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలంతా ఈ వ్యాధిని నివారించాలంటే ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండటం అంటే మన నివారణకి ముఖ్య ఉద్దేశం.